హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు మనము సొరకాయ అప్పాలు చేసుకుందాము. బాగుంటాయి. నేను బియ్యం పిండితో చేస్తలేదు, ఇవి సాయిజన్న పిండి అండి. సాయిజన్న పిండితో చేసుకుందాము, బాగుంటుంది, మనకు హెల్త్కు మంచిగా ఉంటుంది. మళ్ళీ అన్నీ మనకు మంచియే కదా, సొరకాయ అనేది, కొత్తిమీర, కరివేపాకు, ఇవన్నీ మంచియే కదా. మనకు నువ్వులు అన్నీ చేసి అన్నీ వేసి చేస్తాను, బాగుంటుంది. ఇవన్నీ వేసుకుందాము, చూపిస్తాను, రెడీ చేసుకుందాము. పక్కన పెట్టేస్తున్నాను, ఇవన్నీ పక్కన పెట్టుకుందాము. మీరు సొరకాయ వేసుకుందాము. సొరకాయ తురిమానండి, ఇది తురుముకోవాలి మంచిగా. ఇందులో కొరియాండర్ కూడా వేస్తున్నాను, కొద్దిగా వేసుకుందాము. ఇది కరివేపాకు. నేను చిన్న చిన్న ముక్కలుగా పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను, ఇష్టం ఉంటే పేస్ట్ కూడా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాము, సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. చాలా కొద్దిగా కారం కూడా వేసుకుందాము, కొన్ని పచ్చిమిర్చి వేసాను కదా, కొంచెం కారం కూడా వేసుకుందాము. పసుపు కూడా వేసుకుందాము కొద్దిగా. ఇది వోమ అండి, వోమ కూడా వేసుకుందాము. కొద్దిగా జీరా కూడా వేసుకుందాము, కొంచెం వేసాను. ఇది నువ్వులండి, నువ్వులు కూడా వేసుకుందాము. మళ్ళీ నువ్వులు బోన్స్ కూడా మంచివి కదా. మనం ఇలా ఏమైనా చేసుకున్నప్పుడు ఇవన్నీ మనం అన్నీ మనకి ఇలా అన్నీ వేసేటివి, అన్నీ హెల్త్కు సంబంధించినవి. మనం ఏదైనా చేసినప్పుడు ఇవన్నీ వేసుకొని చేసుకోవాలి. మనం రెండు తిన్నా మనకు మంచివి, మన హెల్త్కి అయితే మంచివి. చాలు, రెండు స్పూన్లు అన్నీ వేసినాను నిండా. ఇవన్నీ కలిపేసుకుందాము. ఇది సాయిజన్న పిండి అండి, బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు. నేను హెల్త్ కోసం చూపిస్తున్నాను. ఇది నేను జొన్న పిండితో వాడుతున్నాను, సాయి జొన్న పిండితోని చేస్తున్నాను సొరకాయ అప్పాలు. మనం కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుందాం. ఇది మనకి ఇంత ఇండ్లకు ఎంత కరెక్ట్ అయినంత కలుపుకుందాం, చేయి పెట్టేసుకొని కలుపుకుందాము. మనకి ఈవెన్గా కలుస్తాయి అన్నమాట, మంచిగా చేతిని పెట్టుకుంటే. మనం అవసరం ఉంటే వాటర్ వేసుకోవచ్చు. కొద్దిగంత అల్లం ఎల్లిగడ్డ, దొడ్డుబడ్డు అల్లం ఎల్లిగడ్డ, దొడ్డుబడ్డు దంచానండి. అల్లం ముక్కలు, అల్లం ముక్కలు, ఎల్లిపాయ ముక్కలు కొంచెం రఫ్గానే వేసుకోవాలి, మనకు బాగుంటుంది. పేస్ట్ వేస్తే కలిసిపోయినట్టు ఉంటుంది అన్నమాట, అందుకే నేను ముక్కలుగా చేశాను. వాటర్ అవసరం ఉంటే కలుపుకుందాము, లేకుంటే లేదు. ఒకవేళ తడి, మనకు తడి లేకపోతే ఒక స్పూన్ అని కలుపుకోవచ్చు. ఎందుకంటే మనకు సొరకాయలన్నీ వాటర్ ఉంటుంది కదా, మనకు సరిపోతుంది. ఒకవేళ లేనప్పుడు ఒక స్పూన్ అని వేసుకోవచ్చు. ఇంకా కొద్దిగా వేసుకుందాం మనం. వాటర్ ఏం వాటర్ పట్టలేదు మనకు, సొరకాయ మందమే మనము కలుపుకుందాము. ఎందుకంటే లేతగా ఉంది కాబట్టి సొరకాయ వాటర్ మంచిగా ఉంది. మనం ఇది మొత్తం వేసేసుకుందాం.
పడుతుంది కూడా. మనం ఈ కప్పుతోనే చేస్తున్నాం కదా, ఈ కప్పుడే వేసాను, ఎక్కువ ఏమేమి పోయలేదు. సరిపోయింది మన కరెక్ట్, సరిపోయింది. రెడీ అయిపోయిందండి, మనము ముద్ద రెడీ చేసుకున్నాం. మనం పొయ్యి మీద ఆయిల్ పెట్టేసుకుందాము, స్టవ్ ఆన్ చేసుకుందాము, ఇక అప్పాలు రెడీ చేసుకుందాము. ఓకేనా? స్టవ్ ఆన్ చేసుకుందామండి. మనం నూనె వేసుకుందాం ఇందులో. మనం ఒక్కొక్కటే చేసుకుందాము, చిన్న ఉంది కదా బాండి. మనం ఈ కవర్తో చేసుకుందామండి, ప్లాస్టిక్ కవరు. కొద్దిగా నూనె అద్దుదాము అడుక్కు, మనకు అంటకుట్ట ఉంటుంది. మనం చిన్నగా అంటే చిన్నవి చేసుకోవచ్చు, పెద్దగా అంటే పెద్దది చేసుకోవచ్చు. కొద్దిగా నూనె పెడుతున్నాను. దొడ్డుగా అంటే దొడ్డుగా కూడా చేసుకోవచ్చు, ఇష్టం ఉంటే సన్నగా అంటే సన్నగా కూడా చేసుకోవచ్చు. నేను మామూలుగా చేస్తున్నాను, మరి సన్నగా చేస్తున్నా మరి దొడ్డుగా చేయను. బాగుంటాయి అన్నమాట ఈ అప్పాలు. ఇందులో వేసుకుందాము. చిన్న పెట్టుకుందాము. మనం ఇందులో పెట్టుకుందాము, మంచి నూనె కూడా పీడ్చుకుంటుంది. చిన్న కూడా చేసుకోవచ్చు, ఇంకా చిన్న చిన్న కూడా చేసుకోవచ్చు. నేను మామూలుగా చేస్తున్నాను. చిన్న పెట్టేసుకుందాం.
కొన్ని దొడ్డు కూడా చేసుకుందాము, కొన్ని సన్నగా చేసిన కొన్ని దొడ్డు వేసుకుందాము. ఇలా చేసుకుంటే బాగుంటుందండి, సొరకాయ అప్పుడప్పుడు చేసుకోవాలి, మంచిగా ఉంటుంది. ఇంకా మనం పచ్చికారము మంచిగా కొంచెం దొడ్డు బొడ్డు మంచిగా మిక్సీలో వేసుకుంటే మంచిగా పేస్ట్ అవుతుంది కదా, మనం అది కూడా వేసుకోవచ్చు. మనకు మిరపకాయలు ఇట్లా కనబడుతాయి అనుకుంటే, కనబడకుండా ఉండాలంటే కొంచెం మనం మిక్సీలో వేసుకోవాలి, బాగుంటాయి అన్నమాట. మనం ఇందులో అన్నీ మంచిగా వేసినాం కదా, నువ్వులు కూడా ఎక్కువనే వేసాను. ఏది వేయకుండా కూడా చేసుకోవచ్చు, కొంచెం కొంచెం వేసుకోవచ్చు. కొన్ని కొన్ని సొరకాయ మొత్తం రావాలనుకుంటే పచ్చికారం సొరకాయ అలా వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ నేను హెల్త్ కోసము ఇవన్నీ నేను వేసాను. నేను ఎందులో అయినా వేసుకుంటా, మా ఇంట్లో ఎలా చేస్తానో నేను అలా చేస్తున్నాను, చూపిస్తున్నాను మీకు అందరికీ. అంటే మన వంటలలో అన్నీ కలుస్తుంటాయి కదా, మనకు రోజొకటి రోజొకటి మనకు అందులో కలుస్తూనే ఉంటుంటాయి కదా, అట్లా వాటిలైనా మనం తినవచ్చు అనమాట. ఎక్కువ మన ఇంట్లో అన్నీ ఉంటాయి కానీ నువ్వులు అవన్నీ ఉంటాయి, దాని మీద ఫోకస్ పెట్టాం కదా మనము తినము, అట్లా మనం ఇట్లా వంటలలో వాడుకోవచ్చు అనమాట. మనం ఇలా ఇష్టం ఉంటే ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. మనం ఏదైనా మనం మంచిగా మనం చేసుకోవాలంటే మనం మార్చుకోవాలి కొంచెం. ఇలా నేనేమో కొత్తిమీర వేసాను, కరివేపాకు వేసాను, మనం పుదీనా కూడా వేసుకోవచ్చు, బాగుంటాయి అన్నమాట. అన్ని అన్నిటి ఫ్లేవర్ మంచిగా ఉంటాయి అన్నమాట. మనము పప్పుచాలైన పప్పులో వేస్తే పిల్లలైనా కరివేపాకు అయినా వాళ్ళు ఏరి పారేస్తుంటారు అనమాట. ఆకుకూరలు ఎవరైనా కనబడతారు తినరు కదా, ఇష్టపడరు పిల్లలు. కొంతమంది కొందరు తింటారు కొందరు తినరు, అలాంటి వాళ్ళకి ఇలా చేసించేయాలి. మనకు ఏదైనా చేయాలన్నమాట, ఇలా చేస్తే బాగుంటుంది. ఆకుకూరలు కూడా కొంచెం కొంచెం తరిగి వేసుకోవచ్చు అనమాట. క్యాబేజీ కూడా ఇలా చేసుకోవచ్చు. మనం ఇప్పుడు సొరకాయ ఎలా చేసుకున్నామో అట్లా మనం డిఫరెంట్గా, మన క్యారెట్తో అలా డిఫరెంట్గా, బీట్రూట్తో డిఫరెంట్గా మనం మార్చుకోవచ్చు అనమాట. ఏదైనా మన స్టైల్లో మనం మార్చుకోవచ్చు. పిల్లలది కూడా తింటారు కదా, వాళ్ళు కూడా క్యారెట్లు బీట్రూట్ తినమంటే తినడు, బీట్రూట్ కూడా తినమంటే కూడా తినరు వాళ్ళు. ఇలా చేసిస్తే వాళ్ళకు మా కలర్ఫుల్గా ఉన్నది కదా అని తినేస్తారు. ఏదైనా మనం చేసిన దాన్ని బట్టే ఉంటుంది కదా, అట్లా మనం ఒకటే మాదిరిగా చేసుకోకూడదని అంటున్నాను నేను. అట్లా కొద్దిగా మనమే మార్చుకోవాలి. ఇది మనం పకోడీలాగా వేసుకుందాం, బాగుంటుంది. ఇట్లా పకోడీలాగా వేసుకున్నా బాగుంటుంది, చూపిస్తాను. చిన్న చిన్న వేసుకోవాలి ఇట్లా.
మనం ఇలా ఉడి చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను. ఒకటే కాకుండా దీన్నే మనం ఇలా కూడా చేసుకోవచ్చు. అప్పల్లాగా చూపించాను, పకోడీలాగా కూడా చూపించాను. ఇందులో మళ్ళీ మనం ఇష్టం ఉంటే ఇందులో మనం ఆనియన్ కూడా వేసుకోవచ్చు. పకోడీలాగా చేస్తున్నాం కదా, దీంట్లో కొంచెం ఆనియన్ కూడా కలుపుకోవచ్చు అనమాట. మనం పకోడీ అంటున్నాం కాబట్టి, నేను ఇప్పుడు వేయలేదు కాబట్టి మామూలుగా చూపిస్తున్నాను. కొంచెం ఒక ఉల్లిగడ్డ వేసుకొని కూడా మనకు సన్నగా కోసుకొని అందులో వేసుకోవాలి. మంచిగా పకోడీ ఇంకా మంచిగా వస్తుంది అనమాట, మంచి ఆనియన్ కనబడుతుంది కదా. సొరకాయ అప్పాలు రెడీ అయిపోయినాయండి. ఇలా చేసుకోవాలి సింపుల్గా. మనకు ఇందులో మనం అన్నీ వేసినాం కదా, నువ్వులు అన్నీ వేసినాం కదా, నువ్వులు జీలకర్ర ఓమా ఇవన్నీ వేసాం కదా. బాగుంటుంది, ఇలా టేస్ట్ కూడా బాగుంటుంది. మనం వంటలలో ఇట్లా మనం మార్చుకోవాలన్నమాట. రోజు తినలేని వాళ్ళు ఇలా మనం వంటలలో మార్చుకోవచ్చు. నేను ఇలా చూపించాను, మేము ఎలాగ తింటామో మీకు కూడా అలాగే చూపించాను. ఇలా పకోడీ కూడా చేసుకోవచ్చు అండి. ఇందులో నేను ఆనియన్ వేయలేదు, పకోడీలో ఆనియన్ వేసుకోవాలి. పకోడీకి మనం ఇదంతా చేసినాక మనం లాస్ట్ కొంచెం పిండి ఉంచుకొని అందులో ఒక ఆనియన్ వేసుకొని ఇలా పకోడీ చేసుకుంటే మంచిగా ఉంటుందండి. మనం సాస్తం తింటే సూపర్గా ఉంటుంది. నేను ఈరోజు ఇలా చేశానండి, సొరకాయ అప్పాలు, సొరకాయ పకోడీ రెండు చూపించానమాట. ఇదేనండి వీడియో ఈరోజు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి.